అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పోదం వేరయ్య ఆదేశాల మేరకు ఘనంగా మహిళా దినోత్సవాన్ని మానవ సేవ వాలంటీర్ ఆర్గనైజేషన్ అధ్యక్షురాలు సరోజినేని డీసీసీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ తరుణ్ మిత్ర సాల్వతో సత్కరించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ తరుణ్ మిత్ర మాట్లాడుతూ మహిళా దినోత్సవాన్ని అనేక మంది వృద్ధులకు తనే తల్లి తండ్రి అయ్యి సేవ చేసే మానవతా సేవామూర్తి సరోజ్ని ఆశ్రమంలో జరుపుకోవడం మరియు సరోజ్నిని సాల్వతో సత్కరించి పాదాలకు పాలాభిషేకం చేసి కార్యక్రమాన్ని జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం. పొదెం వీరయ్య రాజకీయాలు చేయడం మాకు నేర్పించడం లేదు, ప్రజలకు సేవ చేయడం, సేవ చేసే వారిని సన్మానించడం వంటి విలువలతో కూడిన రాజకీయాలను మాకు నేర్పిస్తున్నారు. రాజకీయం అంటే సేవే అని అర్థం. ఈ విధంగా మమ్మల్ని తీర్చిదిద్దిన పొదెం వీరయ్యకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. సోదరి సోదరి మనులందరికీ కూడా పేరు పేరున ఒకటే పెద్దలు. ఇప్పుడు జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ తమ్ముడు తరుణ్ మిత్ర, అలాగే భద్రాచలం మండల ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైనటువంటి తాండ్ర నరసింహరావు గారి సారథ్యంలో చాలా గొప్పగా ఇక్కడ ఉన్నటువంటి భద్రాచలానికి ఉన్నటువంటి మదర్ తెరిసా గారు ఎవరైతే ఉన్నారో ఆ మదర్ తెరిసాగా పిలువబడే అమ్మగారికి ఈ రోజున సన్మానం చేయటం, ఆ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించటం నేను నిజంగా గర్విస్తున్నాను, సంతోషిస్తున్నాను. వారికి కూడా నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక్కటే మొక్క చెప్తాను, సరోజనమ్మ గారికి నాకు ఒక 12 సంవత్సరాల అనుబంధంలో నేను ఇద్దరు మనుషుల్ని అప్పచెప్తే ఇద్దరు మనుషులను కూడా వారు చనిపోయిన తర్వాత దాన సంస్కారాలు కూడా నిర్వహించారు వారు. అందులో భాగమే 2 నెలల క్రితం అశ్వాపురానికి చెందిన ఆమె, అనాథులైనటువంటి ఆమె, ఒక్క రూపాయి బిళ్ళ ఆమె తీయకుండా మీరు చూడాలమ్మా మీకు తప్పదమ్మా అంటే వారు అక్కున చేర్చుకొని 2 నెలల పాటు వారికి మందులు ఆహారము ఇంకా వేరే అటువంటి అలవాటు ఉంటే కూడా ఆమె గారికి దాన్ని సంతృప్తి పరిచి ఆమెను పడుకోబెట్టినటువంటి సందర్భాలు ఆమె చెప్పుకొని నాకు ఎంతో ఇదిగా అయినా కూడా నేను భరిస్తానండి, నేను చూస్తాను. ఒక తల్లిగా అంతం నిజంగా ఉన్నటువంటి మాతృమూర్తి సరోజనమ్మ గారు, భద్రాచలానికి మదర్ తెరిసాగా ఉన్నటువంటి మాతృమూర్తి, అటువంటి 2 క్లయింట్లను కూడా నా కళ్ళతోని నేను అప్పచెప్పిన వాటిని నిర్వర్తించి చేసిన మహాతల్లి, అలా 10 మందితోని స్టార్ట్ అయిన ప్రస్థానం ఈ రోజున 250 మందికి మరి ఆ కార్యక్రమాలు చేసి మరి ఆ కార్యక్రమాలు కాకుండా వారు పోయిన వారి పేరు మీద కూడా మళ్ళీ 11వ రోజు 13వ రోజు ఇక్కడ ఉన్న వారికి సంకల్పించి చేసేటువంటి బృహత్తరమైన కార్యక్రమం, వారి ఆత్మ కూడా శాంతింపజేయాలని కోరుకొని వారు అమ్మ అలా చేస్తూ ఉంటారంటే అవన్నీ నేను ప్రత్యక్షంగా ఎన్నో చూశాను. మరి సాక్షాత్తు సరోజనమ్మ గారి దగ్గరికి నేను వెళ్ళాలి, నేనే ఆమె దగ్గరికి పాదాలకి ఇవాళ ఏదైతే పాలాభిషేకం చేశారో తరుణ్ మిత్ర గారు అండ్ వారి ఫ్రెండ్స్ చేసినట్టుగా సాక్షాత్తు ఆమె పాదాలకు నమస్కరించినటువంటి మహనీయులు, మరి ఏదైతే సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ గారు ఉన్నారో వారు ఇదే ఆశ్రమానికి వచ్చి ఆమె పాదాలు మొక్కి మరి ఆ రోజున విరాళం ఇచ్చినటువంటి ఘనత సరోజనమ్మ గారికి ఉందని చెప్పుకోవాలి. అలాగే జిల్లా కలెక్టర్లు ఎంతమంది వచ్చారో అంతమందితోని మహిళా దినోత్సవం, ఎన్ని రోటరీ క్లబ్బులు ఉన్నాయో, ఎన్ని లయన్స్ క్లబ్బులు ఉన్నాయో అన్ని క్లబ్బులతోని, వాసవి క్లబ్బు, వనితా క్లబ్బు, అన్ని క్లబ్బులతోని, అన్ని స్వచ్ఛంద సామాజిక సేవా వ్యక్తులతోని ఆమె తీసుకున్నటువంటి సత్కారాలు ఎన్నో, రాష్ట్ర గవర్నర్, రాష్ట్ర ముఖ్యమంత్రి రోసయ్య గారితోని, కిరణ్ కుమార్ రెడ్డి గారితోని ఇలా చెప్పుకుంటూ పోతే సాక్షాత్తు మన ఉమ్మడి ముఖ్యమంత్రిలోతోని కూడా ఆమె సన్మానాలు సత్కారాలు తీసుకున్నటువంటి మనిషి. కానీ ఆమె చూస్తే ఆ సత్కారానికి నేను పనికిరానయ్యా.